వేణు ఫిల్మ్స్, ఇలా అనేకనేక సినిమాలు చిరంజీవి బల్లెం వేణుమాధవ్ తీయాలని కోరుకుంటున్నాను. ఒక నటుడిగా, నిర్మాతగా, కవిగా, రచయితగా, దర్శకుడిగా అనేకనేక పాత్రల్ని ఒకే సమయంలో నిర్వహించే శక్తి సామర్థ్యం కలిగిన యువకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి చిరంజీవి బల్లెం వేణుమాధవ్. దీనికి చక్కని స్క్రీన్ ప్లే తయారు చేసుకుని కొన్ని నెలలు శ్రమించి కుటుంబ సమేతంగా చూడతగిన సినిమాగా శాంతిని దీక్షతో, పట్టుదలతో చక్కగా తీశారు. 16 శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు. తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తూ నా అభినందనల్ని అందజేస్తున్నాను. స్వప్నము నువ్వే, గుండెలలోన తేని భావము నువ్వే, నా ప్రేమ నువ్వే, మది పరిమళాల పోవే, నీ శాంతి నేనే, నా మన శాంతి నువ్వే, నువ్వే నాకు ప్రాణం, నేను కోరుకుంది పర్వం, నువ్వే నాకు సర్వం, నా ఊపిరి నీ ప్రణయం. కన్నులలోన తీపి స్వప్నము నువ్వే, గుండెలలోన తేని భావము నువ్వే. ప్రణయం ఒక వేదం, జత కలుపు మందహాసం, హృదయం హిమ శిఖరం, నిన్ను తలచుకున్న తరుణం, వణికే ఈ పెదవే నేర్పింది నాకు బిడియం, తొణికే నా పైటే పలికింది విరహ మంత్రం. నీ ప్రేమ కోసం నేనెంత వేచి ఉన్నా, నీ రాక కోసం జన్మంత కాచుకున్నా, నీ తోడు కోసం ప్రాయాన్ని యాగమన్నా, నీ చెలిమి కోసం దేవుణ్ణి వేడుకున్నా, నన్నే ఇచ్చుకోన, నీ ముద్దే పుచ్చుకోన, తలే కోరుకోనా, నీ యాలినై పోనా, 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 పోనా. శాంతి శాంతి శాంతి, శాంతి శాంతి శాంతి, శాంతి శాంతి శాంతి, ఓం శాంతి శాంతి శాంతి. కన్నులలోన తీపి స్వప్నము నువ్వే. అమ్మా కట్టమైస అమ్మ తల్లి, కూల్ డ్రింక్స్ వల్ల ఉపయోగం లేదని తెలిసిన ప్రజలు తాగేస్తున్నారు. ఉపయోగం కూడా ఉండేలా ప్రోటీన్ డ్రింక్స్ తయారు చేస్తే అన్న నా ఐడియాని నిజం చెయ్యాలంటే లోన్ కావాలమ్మా. నువ్వే ఎలాగైనా లోన్ వచ్చేలా చెయ్యి తల్లి.
అమ్మ దీవెనలు అందజేస్తే తప్పకుండా పని జరిగిపోతుంది. ఓం శాంతి ఓం, ఓం శాంతి ఓం, శాంతి ఓం, ఓం శాంతి ఓం, శాంతి శాంతి ఓం. బ్రేక్ లేదయ్యా, బండి పార్కింగ్ లో పెట్టు. స్టాండ్ లేదయ్యా, ఎక్కడ పెడుతున్నావే? ఏముంది టాలెంట్? నువ్వు విన్నానే చెప్పు, లోన్ ఇవ్వడం కుదరదయ్యా బాబు. ప్లీజ్ సార్, అలా అనకండి సార్, నా ప్రాజెక్ట్ ఎక్సలెంట్ సార్. కావచ్చయ్యా, సెక్యూరిటీగా నీ పాత్రలు సరిపోదు, కావున నీకు లోన్ ఇవ్వడం అసంభవం. ఐడియా, మీరు నాకు లోన్ ఇస్తే నేను పెట్టబోయే కంపెనీకి మీ పేరే పెట్టుకుంటా. ఇంకేనాయ్యో, నా ఫోటో పెట్టుకుంటానా కాదు, దిష్టి బొమ్మలాగా నన్ను విసిగించక వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. ఈ డైలాగ్ మాకు తెలుసులే జయం, ఇంకేం జయం, మీరు మాకు లోన్ ఇవ్వలేదు కాబట్టి అంతా అపజయం. షట్, నాకు ఇక లోన్ ఇవ్వాలంటే ఎవడైనా ప్లేన్ లో రావాల్సిందే. రేయ్, ఎవడన్నా ఉన్నాడు అక్కడ లోన్ ఇచ్చేటాడు అనా పైలట్ అనా, అరే కిందికి దించానా ఎవరన్నా హీరో ఉంటే. పద వెళ్దాం. స్వదేశంలోనూ విదేశీ పాట, చక్కటి తెలుగు పాట పెట్టు. సరే సార్. మా తెలుగు తల్లికి అది మల్లె పూదన్న. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అయ్యా తెలుగంటే. నిజమే సార్. మంగళారతులు మా తెలుగు తల్లి మాయదారి మై సమ్మో మై సమ్మా జర పరేషాని జయ్య క్యాబో. పొద్దున పొద్దున్న తప్పు మందే, దీనికి బ్రేక్ లేవు, కానీ మనకి తెలిస్తే పరిచయం అయిపోతుంది. అట్లా కాదు కానీ, ఇక పెద్ద బండునే పట్టుకుంటారు ఎవరైనా, చిన్నది మంది ఏమన్నారు కదా. అరే కళ్ళు తప్పి నాయరా, బండి గుద్ది పైగా మాట్లాడుతున్నాడు ఎవడు వీడు. ఒరే తీను ప్రభా, తెన్నాలేంద్రా నిన్ను చూసి. అవునరా డ్రైవర్, ఆ బండి తీసుకురా ఉండాలా లోపలికి. కానీ ఓ కండిషన్. ఏంటది? డ్రైవింగ్ సీట్ నాది. నువ్వు దానికి పనికి వస్తావరా? పర్లేదా, డిగ్రీ అయిపోయాక ఒక్కసారి వచ్చావరా? యూజ్లెస్ ఫెలో. రిజర్వేషన్ వల్ల ఉన్నోడు లేనోడు ఒకే కాలేజీలో చదివినా, చదువులు అయిపోయాక బొంత పురుగు సీతాకోక చిలుకైనట్టు గొప్పోడు గొప్పోడ్లాగా మారిపోతాడని రాలేదురా. రాయ్, అందరూ ఒక్కలా ఉంటారనుకోవడం నీ పొరపాటురా, మనం అలాంటి వాళ్ళం కాదురా. సారీరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏమైందిరా? మీనా గురించా? అయితే బ్యాక్కి వెళ్ళాలి. మరి కారు వెనక్కి తిప్పరా. ప్రాపర్టీ విషయానికి వస్తే ఓ ఇల్లు, ఓల్డ్ ఈస్ గోల్డ్, సింగిల్ బెడ్రూమ్, ఓపెన్ ఎయిర్, ఫుల్ ఏసీ. ఇన్కమ్? జాబ్లో ఉంటే ప్లస్, ఇప్పుడు అంత ఖర్చు కాబట్టి ఓన్లీ మైనస్. నెలకి నా ఖర్చు 2000 రూపీస్. ఈ మైనస్లో ఒకవేళ నేను ప్లస్ అయితే, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ కదా, మరి ఈ మైనస్ మనకు అంత అవసరం అంటావా? నువ్వు ప్లస్ అయ్యాక కనిపించు, అప్పుడు ఆలోచిద్దాం. అదిరా నా స్టోరీ, నా డార్లింగ్ని మెప్పించడం చిన్న చిన్న జీతాలతో కాదని, ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేద్దామని లోన్ కోసం తిరుగుతుంటే ఒక్కడిచ్చి చావట్లేదురా. అంటే నీకు లోన్ ఇచ్చిన వారు చావాలరా? ఇయ్యదవా? అది కాదురా నా ఉద్దేశం. మరి ఏంట్రా నీ ఉద్దేశం? ఇలాగైతే నేను బాగుపడేది ఎప్పుడు, నా గమ్యస్థానం చేరుకునేది ఎప్పుడు? వీడిని విదేశాల్లో మేనేజ్మెంట్ కోర్స్ చేయించడానికి ఎంత మేనేజ్ చేయవలసి వచ్చిందో తెలుసా? ఎందుకు ఇచ్చావురా ట్రబుల్? కన్న తల్లి లాంటి భారత్ని వదిలి వెళ్ళనంటే మా నాన్న ఒప్పుకోలేదురా. కన్న తల్లి అంటే వీడిని కన్న మహాతల్లి గుర్తొస్తోంది. స్వర్గంలో ఎలా ఉందో ఏమో. అమ్మ విషయం ఇప్పుడు ఎందుకు నాన్న? సీను లోన్ కోసం తిరుగుతున్నాడు, వాడికి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, దానికే ఉంది. ఎంత కావాలయ్యానికి డబ్బు? సారీ అంకుల్, ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుని డబ్బు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏంటన్నా వీడు? సీను ఏం తయారు చేయాలనుకుంటున్నావు? ఇంతకీ ఏంటయ్యా నీ ప్రాజెక్టు? కూల్ డ్రింక్స్ బదులు ప్రోటీన్ డ్రింక్స్. ఓ, వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇంకెక్కడ సక్సెస్ డాడీ? వాడి దగ్గర డబ్బు లేదు, మన డబ్బు వాడి పనికిరాదు. నీ దగ్గర అప్పు తీసుకోనన్నాడు గానీ నిన్ను పార్ట్నర్ గా తీసుకోనలేదుగా.
ఐడియా అతనిది, డబ్బు నీది, 50-50 పార్టనర్స్ అవ్వండి. ఏమంటారా? ఇంకేమంటాడు? ఓకే అంటాడు. కంగ్రాట్స్, బెస్ట్ ఆఫ్ లక్, గాడ్ బ్లెస్ యు. ఆ సీను, మన ప్రోటీన్ డ్రింక్స్ కి పేరేం పెడదాం రా? తాజా అని పెడదాం రా, మజాగా ఉంటుంది. బాగుందిరా సీను. ఈ కూల్ డ్రింక్స్ వాళ్ళందరూ సినిమా హీరోల్ని, క్రికెటర్స్ ని వాడేశారు కదా, మన యాడ్స్ కి వాడడానికి ఎవరున్నారా? వాళ్ళు హీరోలను పెట్టుకుంటే మనం హీరోయిన్లను పెట్టుకుందాం, వాళ్ళు క్రికెటర్స్ ని పెట్టుకుంటే మనం మహిళా క్రికెటర్స్ ని పెట్టుకుందాం. బ్రహ్మాండం రా, ఇక మనం సక్సెస్ అయినట్టే రా. అంకుల్, మీరు ద లవసా? కాదమ్మా, ఆమె నా పిఏ, పేరు ప్రియా. నీ పేరేంటమ్మా? సంహిత అంకుల్. అంకుల్ అంటే బాగున్నారు. గుడ్, వెళ్ళి ఆడుకోమ్మా, వెళ్ళి. వస్తాను అంకుల్. బాలవాక్కు, బ్రహ్మవాక్కు, ఉదయం భలే చెప్పింది పాప. ఐ లవ్ యూ ప్రభాత్. నీ ప్రేమని జన్మకు అందుకుంటానో లేదు. టీవీ 10 వార్తలు. క్రిమి సంహారక అవశేషాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న కూల్ డ్రింక్స్ గట్టి పోటీనిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్ని పంచే తాజా ప్రోటీన్ డ్రింక్స్ కంపెనీ మార్కెట్లో మంచి స్థాయికి ఎదిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రియా, ఏంటి విశేషాలు? మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. ప్రభాత్ కంపెనీ ఇంకా పెరగాలి, తనపై నాకున్న ప్రేమ. నీ కారణంగా నేను మంచి ఇంట్లోకి మారాను రా. నువ్వు ఇంకా మంచి పొజిషన్కి వస్తావురా, అంతా నీ చలవరా. చా, దాందేముందిరా, ఫ్రెండ్షిప్లో చలవలు కొండచిలో ఉండవురా. లేట్ చేయక వెళ్ళి మీనాన్ని కలుసుకో. ఇప్పుడు కాదురా, మన ప్రోటీన్ డ్రింక్ సక్సెస్ అయ్యాక అప్పుడు వెళ్ళి కలుస్తా. వెరీ గుడ్, అప్పటిదాకా ఓ పాట వేసుకో. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. ఆగాగు, 16కు 2 ఇంటూ చేసుకో, అప్పుడు పాట సరిపోతుంది. ఇప్పటికింకా నా వయస్సు నిండా 32. అది చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ అమ్మాయిలే. ఎక్కడరా, నాకు కనిపించట్లేదు. నీకు కనిపించరా? ఓ, కనిపించిన అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నావా? ఈ సంగతి మీ నాకు చెప్తాలి. అంత పని చేయకరా బాబు. ఆదర్శ మ్యారేజ్ బ్యూరో, బాలరాజ్ గౌడ్. ఈ ఆల్బమ్ చూడండి. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయిలందరూ బాగున్నారయ్యా. అందరినీ చేయడం కష్టం కదా సార్, ఏదో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని చెప్పండి. ఈ అమ్మాయిని ఫిక్స్ చేయండి. మీరు సెలెక్ట్ చేసిన అమ్మాయి పేరు లలిత, తండ్రి చక్రి సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్. ఈ అమ్మాయిని మా వాడు చూశాడంటే ఇక వాడి గుండె గంటలా మోగుతుంది. మీరు డ్రీమ్ సాంగ్ నుంచి బయటకు వస్తారా? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగేవయ్యా? పర్సనల్ ఎక్స్పీరియన్స్ సార్. డాడీ చూడు, ఈ అమ్మాయి డాడీ నచ్చలేదు. నే బతుకుండగా నీకెవరు నచ్చరా? వీడికి నచ్చే అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో? సీను, నువ్వైనా చెప్పయ్యా ప్రభాత్కి పెళ్లి చేసుకోమని. నేను చూసుకుంటాను అంకల్. ఏంటి చూసుకునేది? ఆల్రెడీ చూసుకున్నాడు మీనాని. మీనానా? మీనా ఎవరు? వాడి గర్ల్ ఫ్రెండ్. వెరీ గుడ్, చాలా మంచి పని చేసావయ్యా. వీడి పెళ్లి చేసే యోగం నాకు ఎలాగూ లేదు, కనీసం నీ పెళ్లి చేసేనే తృప్తి పడతాను. మంచి నిర్ణయం తీసుకున్నావు డాడీ. ఒరేయ్, అంకుల్ చెప్పినట్టు వినరా, హ్యాపీగా నువ్వు నేను ఒకే పందిట్లో పెళ్లి చేసుకుందాం. కరెక్ట్. పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఉండాలిగా. ఒరేయ్, అమ్మాయి లేకపోవడం ఏమిట్రా, మన ఆఫీసులో ప్రీ లేదు, చక్కగా ఉంటుంది. ఒద్దికైన అమ్మాయి నువ్వు అంటే మీ ఇద్దరికి నేను పెళ్లి చేసేస్తా. మీరు చెప్పింది బాగుంది, ప్రియ మంచి అమ్మాయి కాదన్ను. కాకపోతే ప్రియ మీద నాకు అటువంటి ఉద్దేశం లేదు డాడీ, కాబట్టి మళ్ళీ అమ్మాయిని వెతకాల్సిందే. ఆగరా, నా మాట వినరా. మరి ఇంకెవరి మీద ఉంది నా ఉద్దేశం? అది కాలమే నిర్ణయిస్తుంది. ఈ లోపల నేను కాలం చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అంకుల్. రే, అంకుల్ మాట వినరా. రే, ఏం మాట్లాడుతున్నారా? పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఉండాలిగా. రే, ఇదంతా జరిగే పని కాదు, కానీ నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. అంకుల్, నేను సెటిల్ అయ్యాక చేసుకుంటాను. ఇంకా సెటిల్ అవ్వడం ఏంటయ్యా, బిజినెస్ లో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయావు, నువ్వు హాయిగా వెళ్ళి మీనాన్ని కలుసుకో. ఆ పని చేయరా, నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు. శృతి, ఏం చేస్తున్నావమ్మా ఇలా చదువుకుంటా? అయ్యో మీనా, నా కోసం ఆగమంటే ఇంత పని చేసావా? నేనేం చేశాను? ఏం చేయకుండా పాపేలా వచ్చిందమ్మా. నేనిస్తే వచ్చిందమ్మా. బాయ్ శృతి. వస్తానమ్మా. ఆ పాప నా పాప కాదు. అమ్మయ్యా, బతికించావు. ఇంతకీ నీ గోల్ ఏంటి?
లైఫ్లో సెట్ కమ్మన్నావు అయి వచ్చాను. నేడు హాట్ సేల్లో ఉన్న తాజా డ్రింక్స్కి 50% పార్ట్నర్ని నేను. నిజంగానా? యా, టర్నోవర్ ఎంతో తెలుసా? ఎంత? 2 కోట్లు. ఇప్పుడేమంటావు? సాధించామంటాను. ఇది సాధించింది నిన్ను సాధించడానికే. సీను, మీనా పెళ్లికి ఎలాగే ఒప్పుకుంది కాబట్టి నువ్వు హాయిగా పెళ్లి చేసేసుకో. ఈ విధవతో పెట్టుకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా సెటిల్ అయిపోతావు. అదేం లేదు అంకుల్, వాడు నా పెళ్లి గురించైనా తొందరపడ్డాడు. రై, డాడీ చెప్పిందే రైట్ రా. అనవసరంగా నువ్వెందుకురా నా గురించి టైం వేస్ట్ చేసుకుంటావు. అబ్బే, అదేం కుదరదు. నీ పెళ్లి నా పెళ్లి ఒకే వేదిక మీద ఒకే రోజు ఒకే ముహూర్తంలో జరగాలి అంతే. అలా అన్నా బాగుంది. నన్ను ఇబ్బంది పెడుతున్నావురా? మీ ఇద్దరు కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నమస్కారం సార్. ఏమిటయ్యా, నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చావా? లేదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. సరే చెప్పు. సీతాపురంలో మా యజమానికి 20 ఎకరాల పొలము, భవంతి ఉన్నాయి. అవి మీరు కొంటారేమోనని వచ్చాను. మేము కొంటామని ఎవరు చెప్పారు నీకు? మీ ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్కు మీ కలిసి వస్తుందని. ఇంతకీ మీ యజమాని ఎందుకు అమ్మాలనుకుంటున్నాడయ్యా? మా యజమానికి అవసరం ఉండి అమ్మేయాలనుకుంటున్నాడు. మార్కెట్లో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వండి. 90% డిస్కౌంట్ అంటే ఇందులో ఏదో లిటిగేషన్ ఉండే ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి టైటిల్ క్లియర్గా ఉంటేనే కొందాం. బాబు, నువ్వు కాసేపు వెయిట్ చేయి, మేము ఆలోచించుకుని పిలుస్తాం. ఓకే సార్. ఏమంటావు ప్రభా? డాడీ, ఎలాగూ మన ప్రోటీన్ డ్రింక్స్ సిట్ అయ్యాయి కదా, పాత ఫ్యాక్టరీ ఎలాగూ సరిపోవట్లేదు. అలా అని కొత్త ప్రీమైసెస్ మనం వెతుకుతున్నాం కదా, ఆ కొత్త సైట్ ఇదే ఎందుకు కాకూడదు? వెరీ గుడ్. ఏమయ్యా, ఇట్రా. వస్తున్నాను సార్. నువ్వు ఓ పని చేయవయ్యా. చెప్పండి సార్. రేపు మార్నింగ్ 10 గంటలకి డాక్యుమెంట్స్ పట్టరా. తప్పకుండా సార్. నాన్న వాళ్ళెవరూ లేని నాకు నీ ప్రేమే ఒక ఆలంబనైంది. ఈ లోకంలో అందరికంటే నాకు నువ్వే ఇష్టం. మరి నీకు? ప్రభా, వాడేగా నీలాంటి గొప్ప ప్రియురాల్ని దక్కించుకునే అర్హత కల్పించింది, అందుకే వాడికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చాను. తప్పంటావా? నిజమేలే, కనీసం నాకు సెకండ్ పొజిషన్ అయినా ఉందా? 100%. మరి మన పెళ్ళప్పుడు? ప్రభాత్ పెళ్ళప్పుడు. ఓహో, క్లోజ్ ఫ్రెండ్స్ అందరు ఒకే రోజు ఒకే పందిట్లో పెళ్లి చేసుకుంటున్నారన్నమాట. నీకైతే నేను, మరి ప్రభాత్ కి? ఇంకా అమ్మాయి దొరకలేదు. అంతవరకు మన పరిస్థితి డ్యూయెట్స్ ఉన్నాయిగా. ఓకే. ఏమయ్యా లాయర్ ఫ్రెండ్. ఆ సార్, ఆ సైట్ విషయం అంతా ఓకేనా? అంతా క్లియర్ సార్. ఓనర్ ఎవరు అనుకుంటున్నారు? భూపతి గారు. భూపతి గారిదా? అవును సార్. ఆయన గురించి చాలా విన్నానయ్యా, పెద్ద జమీందారు. అయినా ఆయన ఎందుకు అమ్మాలనుకుంటున్నాడు? ఏమో సార్, లిటిగేషన్ ఏమీ లేదు కదా. అలాంటిది ఏమి లేదండి. మరి ఇంకేమయ్యా, హ్యాపీగా కొనేయచ్చు. ఆ అగ్రిమెంట్ వ్యవహారాలు ఏవో చూడు. అదే పనిలో ఉన్నాను సార్. ఉండనా మరి? మంచిది సార్. కారు చౌకగా దొరుకుతోంది. లక్కీ, నిన్న ఫోన్లో నాకు ఇసు కొట్టావు గుర్తుందా? అప్పుడు నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదుగా. నువ్వు కొట్టింది నాకు కాదు, మా వార్డెన్కి. ఐ ఫోన్ నీ రూమ్కి వెళ్ళిందే. అప్పుడు వార్డెన్ మా రూమ్లోనే ఉంది. నా డార్లింగ్, నా స్వీట్ హార్ట్ అంటూ ఏకపక్షంగా ముద్దులిస్తుంటే సిగ్గుపడుతూ ఎవరతను అని అడిగింది. ఇంకేం చెప్తాను, నా కాబోయే మొగుడు అని చెప్పాను. మోసపోకపోతే చాలు, హాయిగా పెళ్లి చేసుకోమని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఆమె 100 ఏళ్ళు బతకాలి. ఇంకో ముఖ్య విషయం మీనా. ఏంటో? ప్రభాత్ మన ప్రోటీన్ డ్రింక్స్ కోసం ఇంకో సైట్ కొన్నాడు, పెద్ద భవంతితో కలిపి మొత్తం 20 ఎకరాలు. అమ్మో. అంతేకాదు, దానికి కూడా నన్ను 50% పార్ట్నర్ చేశాడు. వాడికి నా మీద ఎంత ప్రేమో. సిను సిను సిను, ఆ ప్లేస్ కి నన్ను తీసుకెళ్ళవా? తప్పకుండా వెళ్దాం, వీలు కుదరగానే తీసుకెళ్తా. నాకు కూడా దొరకనంత బిజీ అయిపోతున్నావు. ఇదంతా నీ వల్లే కదా. కాదు, ప్రభాత్ వల్ల. ప్రభాత్, కొత్తగా కొన్న సైట్ లో డ్యూప్లెక్స్ వస్తుంది కదా, అందులో కొన్నాళ్ళుండి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అది చూసుకోండి. ఏమమ్మా ప్రియా, నువ్వు కూడా వెళ్తావా? వస్తాను సార్. ఏమిటయ్యా సీను నీ పరిస్థితి చెప్పరా. నేను వస్తా, మీనాను తెస్తా. ఇంకే మీనాను తీసుకు బయలుదేరు. వార్డెన్ పర్మిషన్ ఇచ్చి. ఈ ప్రయాణం నాకు మరపురాని అవకాశం. ఇక ప్రభాత్ మనసు దోచుకోవడమే నా గమ్యం. హలో. హలో మీనా, ఏం చేస్తున్నావు? రొటీనే. ఇంతకీ ఏంటి విశేషాలు? రేపే మన ప్రయాణం. అలాగే, బాయ్. సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడో గానీ కాలకృత్యాలప్పుడు కూడా కమ్యూనికేషన్ తప్పట్లేదు.
ఆల్ ది బెస్ట్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. హ్యాపీ జర్నీ, బాయ్. కార్లో ఇలా మనం వెళ్తుంటే జాలీగా ఉంది. నాకు అలాగే ఉందిరా. ఏంట్రా సీను ఇక్కడ ఆపావు? చాయ్ పీకే జాయింగే భాయ్. ఓ, గుర్సే హోటల్లో చాయ్ తాగిస్తావా? అవునరా భాయ్. అందరూ రండి. వస్తున్నాం. నాలేవో ఇలా దించేవారన్నమాట. దించింది కారా. ఏం కావాలి సార్? ఇంతకేమేమి ఉన్నాయి? గరం గరం కూల్ డ్రింక్ ఉంది సార్, చల్లటి కాఫీ ఉంది సార్. రేయ్, పాలే హోటల్ కి తెచ్చావురా బాబు. కర్మరా, నీకు పాలేగా? మూడు టీలు ఒక పాలు. ఎంత ఒక గంటలు వస్తాయి? అరే ఆ బరేన్ పట్టుకురారా. అరే దూరం పోయిందనా? రావయ్య, బిల్ ఎంత అయింది? 7.5. అంతేనా? ఈ పది తీసుకో. ఇదిగో సార్, 2.5. చిల్లర ఉంచుకోవయ్యా. ఆగ్రా, 2 రూపాయలకు 2 ఫోన్లు వస్తే ఆటానకు 2 సొంపులు వస్తాయి. ఫోన్ ఇచ్చేరా? ఏంద్రావా ఇచ్చేది? ఇంతకు ఏడికి పోతున్నావు దొరా? లాల్ బంగ్లాకి. పోయి పోయి గాడికి ఎందుకు పోతున్నావు దొరా? బతకాలని లేదా? గమ్మున వాపస్ ఇంటికి పోతే మంచిగా ఉంటుంది. సమజైందా? అస్సలు సమజగాలే. ఈ చిల్లర అంతా దగ్గర పెట్టుకో. ఫుల్గా సంజాయించు. ఫుల్గా సంజాయించాలే. అడిగో, దయ్యమే సంజాయించు. ఇక బొందల గడ్డలనే వెళ్తావు. అమ్మో, అరే ప్రభాత్, వెళ్ళిపోదాం పదరా. ఊరుకోరా, మీ ఇష్టం సార్. పట్టించుకోకు, పద వెళ్ళా. అరే ప్రభాత్, ఆలోచించరా రే. కొడుకా ఇచ్చినట్టు పాప తీసుకుంటావా? అందుకే పెట్టా నీకు. కొల్యం రే, ప్రాణమిత్రుడు అంటే ప్రాణం ఇచ్చేవాడు రా, ప్రాణం తీసేవాడు కాదురా. ఊరుకోరా బాబు. టైం బాలేవత టైసనే జోకర్ అయ్యాడు, గంగులే అవుట్ అయ్యాడు. నేనంతరా బాబు. రే, నన్ను వదిలేరా బాబు. మరి సెట్ ఉంది, ఇక్కడ ఎందుకు ఆపేవరా బాబు? నేను ఆపలేదురా, అదే ఆగింది. ఏమైందో చూడు. అమ్మో, అయితే దయ్యమే. నీ మొహం అక్కడ చూడరా. తీపి స్వప్నము నువ్వే, ఓకేరా. మొత్తాన్ని సాధించారా బాబు? ఏం సాధించడమరా బాబు. రే, ఇదని చెప్పరా, తిరిగి వస్తారన్న నమ్మకం నీకుందిరా? నాకు ఏం కాదు పదరా బాబు. కొద్ది మొక్కల్లోకి లాక్కెళ్తున్నావేమరా? ఇప్పుడు స్టార్ట్ అయిందిరా. ఎప్పుడో స్టార్ట్ అయిందిరా టెన్షను. నన్ను వేధించకరా నాయన, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తా. సరేనా? నీ ప్రాణం ఉంటే కదరా నా ప్రాణానికి అడ్డం వేయటానికి. నోరుయ్యరా బాబు. మొత్తానికి వచ్చేసాం. వచ్చాం, చచ్చాం. సీను, ఇదేరా లాల్ బంగ్లాట్ బంగ్లా. ఏం కాదు పదరా. నమస్తే బాబు గారు. నమస్తే నమస్తే. ఇతనేరా మన వంటవాడు. మనిషి అని అంటావా? వీడి కాళ్ళు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూడరా బాబు. మనిషిరా బాబు. వంట ఎలా ఉందిరా? తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ వంట మాత్రం భలే పెట్టారురా. రేయ్, ఏం కాదని చెప్తున్నాను కదరా. అది నైట్ గడిస్తే చెప్తా. కర్మ, నీకేం చెప్పాలి నాయన, భయపడకు. నీకు అలాగే ఉంటుందిరా బాబు. మీనా. ఏంటి? ఓ చిన్న రిక్వెస్ట్. చెప్పు. మన శోభనాన్ని ఈ రోజుకు ప్రిపోన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అయ్యో, నా ప్రాబ్లం మీనా కూడా అర్థం చేసుకోవట్లేదు రా బాబు. మీనా. ఏంటోయ్, బెడ్రూమ్ లోకి వచ్చేసా? మనం ఇంతకుముందు అనుకున్న విషయం. ఏ విషయం? అదే మన శోభనం విషయం. అయ్యో, అవన్నీ పెళ్ళయ్యాకే. నీ అబ్బా, రేపు పొద్దున మనం బతుకుంటేనే కదా పెళ్లి చేసుకునేది. కనీసం ఓ కౌగిలన్నా ఇవ్వు. నువ్వు మరీ ఇంత బెగ్గర్లా అడుగుతున్నావు కాబట్టి కనీసం ఓ ముద్దివ్వాలనుంది. నువ్వు బెగ్గర్తో పోల్చినా సరే ఒక ముద్దనే ఇవ్వడానికి ఒప్పుకున్నావు. నీకు నాకు మధ్య ఇకెవ్వరు రారు మీనా. ఇంకేం సారీ, టేక్ మై లారీ, ఈట్ మై ఫుడ్. నువ్వెవరినైనా చూసుకొని ఉంటే నువ్వు అక్కడ బిజీగా ఉండేవాడివి, నేను ఇక్కడ బిజీగా ఉండేవాడిని. ఈ బాధలన్నీ తప్పేవి కదరా. ఏమనుకోకురా. ఇంకేం క్యారియర్, అంతా ఆఫ్ అయిపోతే. తొందరపడ్డో పరుగు తీసావు.
మీనా నాకు మూడ్ లేదు. షట్, రే ప్రభాత్ చెడగొట్టావు కదరా. చీకటి తల్లికి అల్లరి కొడుకు సూర్యుడేనంట, మారం చేస్తూ తల్లిని పిలిచి తిరుగాడేనంట. అలసి సులసి చంద్రమామై తల్లిని చేరెనట, మమకారాల వెన్నెల బంతిని నేలకి విసిరెనట. చెప్పొచ్చుగా శాంతి, వెనక్కి అక్కడ వెళ్ళిపోతున్నావు కానీ నా మనసు నీతోనే లాక్కెళ్ళిపోతుంది. అయ్యాలు అది. హలో, ఎవరు? హలో అంకుల్, నేను సీన్ని. ఆ ఏమిటి సీన్, అంత సంతోషం? అది వింటే మీరు కూడా సంతోషపడతారు. అయితే చెప్పు. మనోడు ప్రేమలో పడ్డాడు అంకుల్. ఎవరు? మన ప్రభాతే. అవునంకుల్. వెరీ గుడ్. ఇంతకీ ఎవరా లక్కీ గై? శాంతి అని. చాలా సంతోషంగా ఉంది బాబు, వాడికి నా శుభాకాంక్షలు చెప్పు. అబ్బాబ్బా, ఎంత కష్టపెట్టాడు వెధవా. మొత్తానికి నేను బతికుండగానే ఒక అమ్మాయిని మెచ్చాడు, నాకంతే చాలు. సీను, మీరు రాగానే దగ్గర ముహూర్తంలో మీ ఇద్దరు పెళ్ళి నేను చేయిస్తాను. కనీసం వివరాలు కూడా అడగరా అంకుల్? అమ్మాయి అయితే చాలయ్యా, పెళ్లి చేయడానికి నేను రెడీ. వాటితోనే మాట్లాడండి. డాడీ. ఒరే ప్రభాత్, ఇన్నాళ్ళకి నేను మెచ్చుకునే పని చేసేవరా. కానీ డాడీ, నాది వన్ సైడ్ లవ్, ఆ అమ్మాయి నన్ను ఇంకా ఓకే చేయలేదు. తప్పకుండా ఓకే చేస్తున్నానా, నో అనడానికి నీకేం తక్కువరా. డాడీ, వేలకు టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఒరే, నీ పెళ్లి కుదిరిందన్న సంతోషం నాకు చాలరా, ఇంకా అనారోగ్యం ఎక్కడ ఉంటుంది, పారిపోదు. ఉంటా అంకుల్. శాంతి. ఏంటి నా వెనకాల పడుతున్నావు? ఏం లేదు, మీ నాన్నని పరిచయం చేస్తామనని. ఎందుకు? నేను అల్లుడిగా పనికొస్తాను లేదో తేల్చుకుందాము. నీ మొహం అద్దంలో చూసుకున్నావా? చూసుకునే డిసైడ్ అయి వచ్చాను. ఇది పట్నం కాదు బాబు, ఇక్కడ అమ్మాయిల వెంట పడితే పెళ్లి చేస్తారు. అదేగా మరి నేను కోరుకునేది. పెళ్ళంటే ఆ పెళ్లి కాదు, వీపు విమానం మూత మోగిస్తారు. అంతుందా? ఉంది మరి. అయినా నాకేం తక్కువ శాంతి, నేను కోటీశ్వరుణ్ణి. నీ డబ్బు చూసి అమ్మాయిలెవరు పడిపోరు. డబ్బుకు పడిపోమని నేను చెప్పట్లేదు శాంతి, నిన్ను నేను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. ఎంత సిన్సియరో నాకు తెలుసు కదా. మీ పట్నం వాళ్ళు అమ్మాయిని ప్రేమమాయలోకి దించేసి వాడుకొని వదిలేస్తారు, నువ్వు అదే చేయడానికి వచ్చావు. నీచంగా ఆలోచించావు శాంతి నా గురించి. నీ డౌట్ గనుక అదే అయితే నిన్ను పెళ్ళయ్యే వరకు తాకను, అలా అని నీకు మాటిస్తున్నాను. సరేనా? నా మాట నమ్ము శాంతి. శాంతి, అంత పెద్ద బండరాయి నా మీద పడుతుంటే నన్ను కాపాడేవా శాంతి? అంటే అంటే నా మీద నీకు ఇష్టం ఉన్నట్టే కదా శాంతి. నీ ప్లేస్ లో ఎవరున్నా కాపాడేదాన్ని, కాపాడు నా నైజం. శాంతి శాంతి, నేను నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నా శాంతి. నిజం శాంతి, నువ్వు కాదంటే నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికి నా సిద్ధం శాంతి. శాంతి చెప్పు శాంతి, నీకోసం చావమంటావా? వద్దు ప్రభాత్, నువ్వు ఏడు బతకాలి, నా ఆశ కూడా పోసుకొని. శాంతి ప్రభాత్, శాంతి ప్రభాత్. దోమ దోమ కుడితే చికెన్ గున్య వస్తుంది, కళ్ళు మూసుకుంటే నా లక్ష్మి గుర్తుకొస్తుంది. రావే అంటే అది రాకపాయ, దాన్ని తలుచుకుంటే నిద్ర రాకపాయ, ప్రతి క్షణము దాని చూపులే గుచ్చుకుంటున్నాయి. పైగా ఈ దోమలోటి ఒకవైపు దోమలు గుచ్చుకుంటున్నాయి, ఇంకోవైపు చూపులు గుచ్చుకుంటున్నాయి.
చేసి జారకే మేరే హాల్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనై పోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాల్ ఏంట్రా ఇది పొయ్యి మీద వంట వదిలేసి పాటలేంట్రా పాటలు? తప్పైంది బాబు. నువ్వు ఇక్కడ ఉంది పని చేయడానికి పాట పాడడానికి? తప్పైంది పోయింది బాబు. అరే ఏ మనిషి రా వీడు, పనిష్ పెట్టి పాట పాడుతున్నాడు. ఎక్కడ దొరికాడు రా వీడు మనకి? అబ్బా శాంతి, నువ్వు ఇంత అందంగా ఎలా కనిపిస్తున్నావు? ఆ సీక్రెట్ చెప్పమంటావా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి. అంటే నువ్వు అందంగా లేనంటావా? ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యకరంగా ఆలోచిస్తారు, ఆరోగ్యకరంగా ఆలోచించినప్పుడు అందరూ అందంగా కనిపిస్తారు. శాంతి నీ కళ్ళు చూడు, ఐమాక్స్ థియేటర్ అంత విశాలం. అలాగా? ఆ మెడ చూడు, రామోజీ ఫిల్మ్ సిటీ అంత సౌందర్యం. ఆ ముఖం, అబ్బో ఎన్టీఆర్ గార్డెన్స్ అంత ఆనందం. ఇక పవిట చాటు అందాలు. ఏ ఆపు, సెన్సార్ కట్ పడుతుంది. సర్లే ఆ ఫోన్ ఎవరిదో చూడు. ఓ ఫోన్ వచ్చిందా? గ్యాస్ లో పడితే ప్రపంచాన్ని మర్చిపోతున్నా. హలో హలో, ఆ డాడీ ఎలా ఉన్నావురా? శాంతితో ఉన్నాను, శాంతిగా. చెప్పండి డాడీ. వెరీ గుడ్. చాలా మంచి విషయం చెప్పారు డాడీ. శాంతి నేను చూడ్డానికి మా బాబాయ్ పిన్ని వస్తున్నాను. అమ్మ లేదు కదా అని నాన్న వీళ్ళని ఏర్పాటు చేశారు. ఇక నువ్వు కూడా మీ వాళ్ళకి చెప్తే పెళ్లి ఏర్పాటు చూస్తాను. ఏమంటావు శాంతి? డాడీ ఊళ్ళో లేరు. ప్రణయం ఒక వేదం చతకలు మందహాసం, హృదయం హిమ శిఖరం నిన్ను తలచుకున్న తరుణం, వణికే ఈ పెదవే నేర్పింది నాకు బిడియం, తొణికే నా పైటే పలికింది విరహ మంత్రం. నీ ప్రేమ కోసం నేనంత వేచి ఉన్నా. జేజే అంకుల్ వచ్చేస్తున్నాడు. రసీను ఇంతకి ఎవరి జేజే అంకుల్? మా నాన్నకి తమ్ముడు, నాకు బాబాయ్. నాన్న వాళ్ళు చిన్నప్పుడే ఆస్తి పంచుకున్నారా. జేజే అంకుల్ వాళ్ళు వేరే బిజినెస్లో డబ్బంతా పోగొట్టుకుంటే నాన్న బిజినెస్లో బాగా ఎదిగాడు. అయినా మా రెండు ఫ్యామిలీస్లో అటువంటి డిఫరెన్స్లు ఏమి లేకుండా కలిసిమెలిసే ఉంటాం. ఇక జేజే అంకుల్ భార్య పేరు రేఖ, అంటే మా పిన్ని. ఆమెతో స్పెషల్ క్యారెక్టర్. తానెక్కడుంటే తగాదాలు అక్కడుంటాయి. ఓహో, ఎక్కడికో ఎక్కడికో లింక్ కల్పేసి ఫోటోలు పెట్టేస్తూ ఉంటుంది. సూర్యకాంతం టైప్ అన్నమాట. మరీ అంత కాదులే, కాకపోతే పోట్లాడడం పెట్టడం వరకే. మనసు మంచిదే పాపం, అబద్ధాలు చెప్పడం కూడా తనకు అలవాటు. ఆమె వల్ల బాబాయ్కి డాడీకి ఎన్నోసార్ పోట్లాట్లు వచ్చినా పాపం వాళ్ళు ఏదోలా అడ్జస్ట్ అయిపోయారు. మరి అలాంటి పిన్నిని ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు? చూడరా, నాకు అమ్మ లేదు కదా, అందుకని పిన్ని బాబాయ్ వస్తే నా పెళ్లి విషయం మాట్లాడతారని డాడీ వాళ్ళని పంపిస్తున్నారా. ఆమెతో అయితే డేంజరే. ఎందుకురా, నీకు నాకు ఏమైనా పొట్లాడు పెడుతుందా? నెవర్. నాకు మీ నాకు పెడితే. అరే అంకుల్ వచ్చేసారు రా. అంకుల్ హాయ్ ప్రభాత్. టంటట అంకుల్ గొప్ప మెజిషియన్ రా బాబు. టడో 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 టడో. ఈ ఫ్యాన్లు ఎవరికోసం అంకుల్? నీకోసమే. నాకు వద్దు కానీ. అంకుల్ వీడి పేరు శీను. హాయ్. ప్రోటీన్ డ్రింక్స్ ఐడియా వీడిదే. అంకుల్ ఇంకో విషయం. ఏంటా? ఇవాళ ఎంతో సక్సెస్ఫుల్ గా సాగుతున్న ప్రోటీన్ డ్రింక్స్ కంపెనీ డిజైన్ చేసిన మేధావి నా ఫ్రెండ్. వెరీ గుడ్ అంకుల్. నీ మ్యాజిక్ కోసం నా ఫ్రెండ్ ముచ్చట పడుతున్నాడు, కానీ కొంచెం ఒక ఐటమ్ చూపించవా? తప్పదా? తప్పదు. నల్లరిబ్బన్ కలరిబ్బన్ ఎలా అయింది? మరి అదే మ్యాజిక్. మరి ఇప్పుడు ఇది కూడా మాయం చేస్తారా? అది తర్వాత. అన్నట్టు
రేఖ అంటే ఏది? అదిగో ఓ పిన్ని వచ్చిందా? పిన్ని పదరా తీను, పిన్నికి పరిచయం చేస్తా. ఓకే. ఏంటి పిన్ని ఇక్కడే ఆగావు? లోపల చూడు బాబు, ఏం జరుగుతుందో. లోపల ఏంటి? లోపల లోపల దారుణం జరిగిపోతుంది. కావాలంటే విను. వినబడింది. అయ్యో మెల్లగా బాబు. అలాగే. ఏ ప్లీజ్ తీసుకో. ఇస్తా నాగు. కాస్త టైట్ చెయ్యి. చెయ్యి లేదంటే నేనే చేస్తాను. ఇంకా టైట్ చేయినా రావట్లేదు. అబ్బాబా, మొత్తానికి నువ్వు ఇచ్చిన షూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. షో అనుకుంటే షూనా? సారీ బాబు. నీకు ఇది మామూలేగా పిన్ని. 7 వారాల నగల పెట్టు, ఎంత ఆశ్చర్యమో నీ కట్టు బొట్టు. అందానికే నువ్వు కనికట్టు, ఆనందాన్ని కురిపించే రసపట్టు. ఏంటి నగల్ని వర్ణిస్తున్నా? నగ అంటే పెట్టుకునే ఆభరణం. నువ్వే నాకు పెట్టని ఆభరణం. కవిత్వమా? అయినా నగల గురించి నీకేం తెలుసు? నగల గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదు. అవునా? అయితే చెప్పు చూద్దాం. 7 వారాల నగల గురించి వివరంగా చెప్తా విను. ఆదివారం సూర్యుడిది. సూర్యుని కొరకు కెంపుల కమ్మలు, కెంపుల హారాలు. సోమవారం చంద్రుడిది. చంద్రుడి కోసం ముత్యాల హారాలు, ముత్యాల గాజులు. మంగళవారం కుజుడిది. కుజుని కోసం పగడపు దండలు, పగడపు టుంగరాలు. బుధవారం బుధుడిది. బుధుని కోసం పచ్చల పతకాలు, పచ్చల గాజులు. గురువారం బృహస్పతి. గురువు కొరకు పుష్యరాగపు కమ్మలు, పుష్యపు టొంగరాలు. శుక్రవారం శుక్రునిది. శుక్రుని కోసం వజ్రపు హారము, వజ్రపు పుడకలు, వజ్రపు టుంగరాలు. శనివారం శనిదని. శని కొరకు నీలమణి హారము, నీలపు టొంగరాలు. అయితే సంసారానికి కూడా వారాలున్నాయా? వాటికి కొన్ని ప్రకృతి నియమాలున్నాయి. ఆపు బాబు ఆపు, నీ పాండిత్యాన్ని మెచ్చుకోనాలే నాయనా. అదేంట్రా మీరు ఒకటే కంచం పెట్టుకున్నారు? మా ఇద్దరికి ఒక్క ప్లేట్ చాలు. ఓ అంతలవ్వా, చూసావా బాబాయ్? అన్నం పెట్టమంటారా బాబు? ఆగవయ్యా బాబు. అంకుల్ ఏదో మ్యాజిక్ చూపిస్తున్నారుగా, చూపించండి. చూపిస్తా. అబ్రక దబ్రా. చూసావా పిన్ని? బాబాయ్ అంతే చూసా కదా. ఇప్పుడు లేవు. అంకుల్ నువ్వు నీళ్ళు పోసావుగా, పోసావుగా. గిలిగిలిచ్చు. టడా వచ్చాయి. అంకుల్ అంకుల్ ఒక నిమిషం. అరే సీను మ్యాజిక్ నేను కూడా చేస్తానరా. చేసి చూడు. చూడరా నువ్వు కూడా. అలాగే బాబు చూస్తున్నా. గిలిగిలిచ్చు, గిలిగిలిచ్చు. వచ్చేసాయి. రాలేదు. గిలిగిలిచ్చు, గిలిగిలిచ్చు. వచ్చేసాయి. అంకుల్ ఆగు ప్రభాత్, ఇప్పుడు చూడు ఇంకో మ్యాజిక్. ఖాళీ ప్లేటు. దీంతో కూడా నీళ్ళు వస్తాయా? గిలిగిలిచ్చు. నేను నాకు సీనుతో కుదిరిపోయింది. మరి నీ ఫ్రెండ్ శాంతిని ఎప్పుడు తీసుకొస్తావు? మీరు ఎప్పుడంటే అప్పుడు. రేపు తీసుకురా. ఓకే రేపే తీసుకొస్తా. అయితే దగ్గరలోని ముహూర్తానికే మీ పెళ్లి ఫిక్స్ చేస్తా. అలాగే. అరే ఇప్పుడు వడ్డించరా. అలాగే బాబు. ఒక రోజు అంటే ఇంత పెద్దని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వు లేని క్షణ నిమిషం కూడా నాకు ఒక యుగంలాగా అనిపిస్తుంది. కవివైపోతున్నావు. నేనే కాదు, ప్రేమలో పడ్డ ప్రతివాడు ఓ చిన్న సైజు కవి. నిజమే. ఇది ఇందాక ఒక మామూలు బెంచి కదా. అవును ఇప్పుడు కాదా? మామూలుది కాదు, నా ప్రియురాల్ని తాకిన బెంచి. అయితే ఇప్పుడు ఏమంటావు, తీసుకెళ్లి మ్యూజియంలో పెడతామా ఏంటి? లేదుగా, కొంచెం తక్కువ తప్పుకుంటే. నువ్వు తగిలిన ఈ చోట చూడు, ముద్దుగా ముద్దు పెడతాను. ఏయ్ అలా కొట్టావేంటి? ఎవరైనా చిలిప్ పని చేస్తే నాకు ఇలా కొట్టడం అలవాటు. ఎంతమంది కొట్టావేంటి? చాలా మందిని. నేను కొట్టింది అబ్బాయిల్ని కాదు, అమ్మాయిల్ని. ఓ అంతే కదా, నేను ఇంకేదో ఊహించుకున్నాను. మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అంటే నువ్వంటే నాకు అంత ఇష్టం అన్నమాట. ఎంత ఇష్టం ఏంటి?
ఎంత ఇష్టం అంటే రేపు నువ్వు మా ఇంటికి వస్తావుగా, అప్పుడు నీ గురించి ఎలా చెప్తానో చూడు. వినగానే మా అంకుల్ ఫ్లాట్ అయిపోయి వెంటనే ముహూర్తం పెట్టించేయాలి. అబ్బాయి గారికి సంబరం ఆగట్లేదే. శాంతి ఇంకా శాంతి తీసుకురాలేదేంటి? అదిగో మాటల్లోనే ఉన్నారు. శాంతి నేను చెప్తుంటానే యూజ్లెస్ ఫెలో అని, వీడే సీను అని నా క్లోజ్ ఫ్రెండ్. హలో హలో, ఆమె మీనా, వాడి గర్ల్ ఫ్రెండ్. హాయ్ హాయ్ అంకుల్. ఆయనే మా అంకుల్. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నేనేనమ్మా జేజే అంకుల్, అంటే జాదు జనార్దన్. శాంతి మ్యాజిక్ లో అంకుల్ నంబర్ వన్. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను రా. జోక్ చేయకండి అంకుల్. శాంతిని ఎక్కడ చూస్తావు? చూశాను రా. అబ్బా ఆ సంగతి వదిలే అంకుల్. చూశాను రా ప్రభాత్. అబ్బా వదిలిపెట్టు. అరే సీను ఆల్వా మీరా. ఇదిగో శాంతి, అమ్మ పైన దేవుడి దగ్గర ఉంది, నాన్న ఆల్బంలో ఉన్నాడు, ఇది నేను చిన్నప్పటి ఫోటోలు చూడు. ఇది చిన్నప్పటి ఫోటో శాంతి. చిన్నప్పటి ఫోటో అంటుంటే నేను చూస్తాను. చిన్నప్పటి ఫోటో అంటుంటే నేను అదే చూస్తాను. అందుకే చూడొద్దండి అంకుల్. ఈ ఫోటో పెట్టిన బరువు తీసావు. బరువు ఏముందిరా, పోతే పోయింది. ఈవిడిని ఎక్కడో చూశాను రా. అబ్బా అంకుల్ దండం పెడతాను. ఆ టాపిక్ వదిలే. చూశాను అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అంకుల్? శాంతిని నువ్వు చూసే ఛాన్సే లేదు. 100% చూశాను అంటుంటే ఎక్కడ చూశాను రా పిన్ని. అలాగే బాబు. శాంతి, మా పిన్ని పేరు రేఖ. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఏంట్రా సీను, ఎలా ఉందిరా నా సెలక్షన్? నీ సెలక్షన్ కేంట్రా అదిరింది, అనవసరంగా నేనే తొందరపడ్డాను. అంటే ఏంటి నువ్వు ఉద్దేశం? మరీ అంత ఫ్రాంక్ అడిగితే చెప్పడం కష్టమేమో. నిన్ను ఆగరా అంకుల్. ఇంతకీ శాంతి గురించి నీ కామెంట్ చెప్పట్లేదు. ఈ అమ్మాయిని ఎక్కడో చూశాను రా. అంకుల్ నీతో ఇలా కాదు కానీ మనం వెళ్దాం పద శాంతి. చూశానంటుంటే నమ్మట్లేదేంటి? ఈ ప్రపంచంలో గొప్ప విషాదం తల్లిని కోల్పోవడం. మా అమ్మ చిన్నప్పుడే పోయింది శాంతి. నాన్ని అన్నీ అయి పెంచారు శాంతి. నాకు అంతే. చూసావా శాంతి, మన అదృష్టాలే కాదు దురదృష్టాలు కూడా కలిశాయి. ఎక్కడ కలిశాయి? నువ్వు గొప్పవాడివి, నేను నీకు సరితూగుతానా? డబ్బు లేకపోతే పెద్దనే కాదు, నీది విశాలమైన హృదయం. ఏ ఏంటో చూపు. శాంతి, నీలాంటి జత దొరికాక దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు. అంటే ఏం చేస్తా? పెళ్లి చేసుకుంటాను. నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేకపోతున్నా. నేను అంతే. నా ప్రేమ కానుకగా ఈ ఉంగరాన్ని తీసుకో శాంతి. వద్దు ప్రభా. నా తృప్తి కోసం తీసుకో. కానుకలు ఇస్తేనే ప్రేమ? నువ్వే నాకు కానుక. నువ్వు తప్ప నాకు వేరే ఆశలేం లేవు. చాలా ఆలస్యమైంది, నేను వెళ్ళాలి. అప్పుడే నా శాంతి. నువ్వెప్పుడూ అలాగే అంటావు, నేను వెళ్ళాలి ప్రభా. రోజు ఇలాగే అంటావు. రేపు ఇదే సమయానికి వస్తావుగా? తప్పకుండా వస్తాను శాంతి. శాంతి నువ్వు నా దేవతో. శాంతి దేవతో కాదు ప్రభా, నువ్వు పొరపడ్డావు. నువ్వు అనుకున్నట్టు నేను దేవతని కాదు, దెయ్యాన్ని. దెయ్యాన్ని కాయలు బాగున్నాయి, బాగా ఎరువులేసి పెంచినట్టున్నారు. చూస్తూనే నోరూరుతుంది కదా. నేను ఇంకా బాగుంటాను. ఏమన్నా ఏమన్నా? ఏం లేదు సార్. ఇది తీసుకో ప్రియా. థాంక్యూ సార్. బాత్రూమ్కి వెళ్ళాలి. ఓపెన్ బాత్రూమ్ అయితే బాగుంటుంది. 2 రోజుల నుంచి డేంజర్ ఏం కాలేదు కాబట్టి
బయటకి ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఓపెన్ ఎయిర్, ఫ్రెష్ గాలి. రగులుతున్న సమయం నరకం ఈ ద్వేషం చితి పేర్చుతున్న వైనం అభయం నా నయనం నీ రక్షణ నా ధ్యేయం నీ మంచి కోసం ప్రతి క్షణము పరితపిస్తా ఈ వేళనైనా రెప్పల్లి కాపు కాస్తా నీ వెలుగు కోసం నా కళ్ళ మెరుపులిస్తా నీ పువ్వుకు నేను మకర ఏదో జరుగుతుందిరా. ఏమైందిరా? ఇంతకుముందు మెట్ల మీద నీకు ఎవరైనా కనిపించారా? ఎవరు కనిపించలేదురా. నా మీద ఎవరో కత్తితో దాడి చేస్తారా? ఎవరు అది? పట్టుకోబోతుంటే పారిపోయారా? రే ఇదంతా దయ్యం చేసిన పనేమో. లేదురా, ఖచ్చితంగా ఇది మనలోని వాడు చేస్తున్న పని. అది కూడా మనలో ఎవరో సన్నిహితంగా తిరుగుతున్న వారు చేస్తున్న పనేరా అనుకుంటా. ఎస్, వాడెవరన్నది కనుక్కొని వాడి పని చెప్తా. రాత్రి నా మీద హత్య ప్రయత్నం జరిగింది శాంతి. ఏం కాదు, నేను చేస్తే నీకు చావు రాదు రాదు రాదు. ఒకవేళ చేస్తే నువ్వు చావవు చావవు. ఒకవేళ చేస్తే చావవు చేస్తే చేస్తే తిరిగి వస్తాను. ఇప్పుడు రాలా? ఏమన్నా శాంతి? ఏం లేదు. ఈ పనులు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. నేనున్నంతకాలం నీకేమీ జరగదు. ఆ వ్యక్తి ఎవరో చెప్తే నీ మనసు గాయపడుతుందని చెప్పట్లేదు. వాళ్ళకి కనువిప్పు కలిగిస్తాను. మాకేంటి శాంతిలా మారిపోయింది? అంటే శాంతి దెయ్యమా? ఓ మై గాడ్. చూసావా? చూసింది చూసినట్టు మర్చిపో. మమ్మల్ని విడదీకు, అది నీకే మంచిది. ప్రభా బాబు, నేను చెప్పబోయే విషయం నిన్ను తట్టుకోలేవేమో. అంత సీరియసా? ఏంటి పిన్ని చెప్పు. శాంతి మనిషి కాదు. ఏంటి? దెయ్యం. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? అవును బాబు, దెయ్యం. నేను చెప్పేది నిజం బాబు, నా మాట విను. నీ మంచికే చెప్తున్నా. ఏం మంచి చెప్తున్నావు పిన్ని? నా ప్రేస గురించి నాకే చాడీలు చెప్తావా? మరోసారి ఇలా ఎవరికైనా చెప్పావో మర్యాద తగ్గదు, జాగ్రత్త. మీ ఆంటీ హడావుడిగా సిటీకి వెళ్ళిపోయింది. ఎందుకే అంటే మేకతో జాగ్రత్త. ఈ కోడి అంటూ నాకేం అర్థం కాదు. చికెన్ మటన్ ఏమో? ఒరేయ్, చికెన్ గున్యాలాగా మేక గున్యానేమో? అంటే గోడు గున్యానేమో? కాదు కాదు, ఒంటలో రెండుతో జాగ్రత్త అని చెప్పిందేమో. నిజమే, అలా కూడా చెప్పిండొచ్చు. సరే గాని శాంతి వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తాడు? శాంతి నాన్నగారిగా, నేను అదే పనిలో ఉన్నాను అంకుల్, త్వరలో వస్తారు. మేమందరం టీ తాగాం, నీకు పాలు తెప్పించమంటావరా ప్రభా? తెప్పించరా? అరే పాలు తీసుకురా. ఇదిగోరా పాలు, మురిపాలు. ప్రభా, నేనుండగా నీకేం కాదు. ఇదేంట్రా ఉరిపాలు నేలపాలు? నా చేతిలోంచి ఎప్పుడు ఏది జారిపడి బొమ్మ పడి ఈ పాలుకే అంటే ఖచ్చితంగా ఈ పాలలో ఏదో ఉందిరా. చూడరా సీను, ఏం జరిగిందంటవరా ప్రభా? అరే సీను, జరిగిందంతా చూస్తుంటే ఎందుకో ఆ బొమ్మ నన్ను రక్షించిందనిపిస్తుందిరా. కావాలంటే ఈ పాలను టెక్స్ట్ పంపించి మీకే విషయం తెలుస్తుంది. మీకు కావాలి తెలుసు కదా తెలుసు. సీను, ఇది అంకు చూసుకుంటాడు రా. మీరు వెళ్ళండి అంకుల్. అలాగే. మీరు వెళ్ళి టెస్ట్ చేయించండి. అలాగే ప్రభా.
ఈ సీను గారు ఎక్కడికెళ్ళాడు? పైన సీను లేడు, క్రింద అంకుల్ లేడు. రాత్రిపూట ఊరికి సీను గారు ఎటో మిస్ అయిపోతున్నాడు. ఏంటి ప్రాబ్లం? ఏంట్రా సీను, ఎక్కడికెళ్ళావు? చూసావు కదరా అంకుల్ని. సీను అంకుల్కి అలవాటేరా, అంకుల్ నిద్రలో నడుస్తాడు. అరే ప్రభా, అంకుల్ స్లీప్ వాక్లో ఏం చేస్తాడో గుర్తుంటుందా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదురా, పడుకోరా బాబు. డౌట్ ఆ పాలలో విషయం కలిసిందని రిపోర్ట్లో తెలిసింది. అది మామూలు విషయం కాదు, కాలకూట విషయం. ఈ పని ఎవరు చేస్తుంటారు అంకుల్? నీకెవరి మీద ఏదైనా అనుమానంగా ఉందా? అనుమానం కన్నా రుజువులు ముఖ్యం. సంపాదిస్తా. ఏంట్రా అన్నం తింటున్నా బాబు? రాత్రి 1 గంట అయింది, ఇప్పుడే మనం రా. ఆకలి అవుతుంది బాబు. నువ్వు రోజు రోజుకు విచిత్రం అయిపోతున్నావురా. సీను ఏం ఆలోచిస్తున్నావు? నాకు నీతో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ వాడు చేస్తుంటాడు శాంతితో యాక్సిడెంట్. అంకులు, లావుడు లోపల తీసుకెళ్ళాల్సింది. మ్యాజిక్ చెయ్యాలంటే వనకాల అంకుల్. ఇది మ్యాజిక్ కాదు, నిజంగానే వణుకుతున్నాను. ఇది మ్యాజిక్ కదా, మీరు నిజంగానే వణుకుతున్నారా? నా మ్యాజిక్ ఫెయిల్ అయిందంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఆత్మ తిరుగుతోంది. హాయ్ అంకుల్. ఏంటమ్మా శాంతి, బాగున్నావా? బాగున్నాను. ఏమన్నా విశేషమా? విశేషమే మరి, నిన్న రాత్రి నిద్రలో మీరు బావిలో పడిపోతుంటే కాపాడాను అంకుల్. లేకపోతే పాటికి పైకెళ్ళిపోయేవారు, నా వల్ల బతికిపోయారు. చాలా థ్యాంక్స్ అమ్మా, మొత్తానికి నన్ను కాపాడావు. నిన్నెక్కడో చూశానమ్మా. ఎక్కడ చూశాను? ఒకరోజు రోడ్డు ప్రమాదంలో నువ్వు చచ్చిపోయావు. మరి ఎలా తిరిగి వచ్చావు అంటే నువ్వు దయ్యాని వండి మాట. అయితే ఏంటంటే మిమ్మల్ని కాపాడానా లేదా? దయ్యాన్ని మరి అంత కూల్గా చెప్తావేంటమ్మా, ఎక్కడో హిటెక్కిపోతుంటే. మీ మనుషులు దయ్యాలు ప్రవర్తిస్తున్నప్పుడు మా దయ్యాలు మనుషుల్లో ప్రవర్తిస్తే తప్పేంటి? ఎంజాయ్మెంట్ మీరెందుకు చేయాలి, మేమెందుకు చేయకూడదు? ఇంకో విషయం తెలుసా, మాకు బ్యూటీ పార్లర్స్ కూడా ఉన్నాయి తెలుసా. మేము సినిమాలకు కూడా వెళ్తాం అంకుల్. నేను ఒక రోజు సెకండ్ షో సినిమాకి వెళితే అప్పుడు పక్క సీట్ ఖాళీగా ఉన్నా ఊగుతూ ఉంది. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎప్పుడు అర్థమైంది ఏ దయ్యమో నా పక్కన కూర్చొని సినిమా చూస్తుందనా. సెకండ్ షో చూడాల్సిన కర్మ మాకేంటి చెప్పండి అంకుల్. రిలీజ్ డే ఫస్ట్ మార్నింగ్ ఫస్ట్ షో. ఎందుకెళ్ళరు? మిమ్మల్ని ఎవరైనా టికెట్ అడిగితేగా, అసలు మీరు కనపడితేగా. అయినా మీ దయ్యాలు తెల్ల చీర కట్టుకొని తెల్ల జాకెట్ వేసుకొని తల వెంట్రుకలు విరబోసుకొని నిన్ను వీడని నేడను నేను అనే టైప్లో వస్తాయట కదా. మరి నువ్వేంటి కలర్ఫుల్ డ్రెస్ వేసుకుని వస్తున్నావు? మాకు డ్రెస్ కోడ్ ఎవడ పెట్టాడంకు? తెల్ల చీర ఎందుకు కట్టుకోవాలి? ఎర్ర చీర కట్టుకుంటాను, పచ్చ చీర కట్టుకుంటాను, పట్టు చీర కట్టుకుంటాను, అన్ని డ్రెస్లు వేసుకుంటాను. మీకు ఏమైనా ప్రాబ్లమా? దయ్యాలు రాత్రి పూట కదా తిరగాల్సింది, నువ్వేంటి పగటి పూట తిరిగేస్తున్నావు? ఎందుకంటే మేము రాత్రిపూట ఎందుకు తిరుగుతామంటే పగటిపూట మీరు తిరిగి మేము తిరిగి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది కదా అంకుల్. అందుకే రేర్గా పగటిపూటే వస్తాం. దయ్యాలు ఉండమంటారు,
మరి ఇది ఏమెలాగనిపిస్తుంది? ఏమిటి లాజిక్? గర్భస్థ శిశువు తల్లి నానుకొని తల్లి పేగు ద్వారా ఆహారం తీసుకొని నేల మీద పడగాని విడివడి కొత్త జీవితం తీసుకుంటుంది కదా. అలాగే ఒక శరీరంలోని ఆత్మ బయటపడినప్పుడు కొత్త రూపం ఎందుకు తీసుకోకూడదు? ఇది నా లాజిక్. అన్నీ కనిపెట్టేస్తున్నావు, ఇంతకీ ఎందుకు వచ్చావమ్మా? ప్రభాత్ కోసం. నేను అనుకున్నది సాధించేదాకా వెళ్ళను, వస్తాను. ఏంటప్పు డల్గా కనిపిస్తున్నారు? ప్రభాత్ ప్రేమిస్తున్న శాంతి అసలు మనిషే కాదు ప్రియ, వాడి భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తుంది. ఏం చేయాలో ఏమిటో. మరి ఇప్పుడు ఎలా అంకుల్? అదేనమ్మా, దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. కథ వెరైటీగా ఉంది. దెయ్యాలు ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాయి, ఇక్కడేమో శాంతి ప్రేమించడానికి వచ్చింది. దెయ్యాలు తరిమి తరిమి చంపుతాయి, ఇక్కడేమో కాచుకొని మరీ రక్షిస్తుంది. ఇది హారర్ స్టోరీలా లేదు, ప్యూర్ లవ్ స్టోరీలా ఉంది. తలుపులు కొట్టుకోవడం లేదు, భీకరమైన సౌండ్స్ లేవు, కానీ దెయ్యం ఉంది, అది ప్రశాంతంగా. క్లైమాక్స్ ఏమవుతుందో ఏమో తెలియట్లేదు. ఆల్రెడీ మా వాడిని ఆడదయ్యం తగులుతుంది, మరి మగదయ్యం ఎందుకు వచ్చినట్టు? ఇది శాంతికి అన్నయ్య లేక బంధువ? అర్థం కావటం లేదు. నీకేమొచ్చిందిరా అలా అరుస్తున్నా? తప్పైపోయింది బాబు, కరాటే ప్రాక్టీస్ చేస్తుంది. నీ ప్రాక్టీస్ తగలయ్యా, గుండాకి చచ్చేవంటరా. వంట రెడీ బాబు? వస్తారా? వెళ్ళు. మంచిది బాబు. వీడి మీద ఒక కన్నయ్యాలి. కన్నేం కర్మ, చెవి ముక్కు నోరు అన్ని వేసి పెట్టాలి. అంకుల్ నువ్వు వచ్చావా? రాకుండా ఎలా ఉంటాయి అంకుల్? ప్రభాత్ ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడు. అలాగా? నువ్వు పెట్టు, చూసొస్తా. అదేలాగా గోడలోంచి వెళ్తా, నాకు ఆ ఫెసిలిటీ ఉంది కదా. ఒరే ప్రభాత్, ఆల్బమ్ లో నీ చిన్నప్పుడు ఫోటో చూస్తేనే పరుగు పోయింది అన్నావు, ఇప్పుడు పోతుంది రా నీ అసలైన పరుగు. ఒరే ప్రభాత్ అయిపోయావురా? ప్రాబ్లం క్లియర్ అయింది. అమ్మో, నేను బాత్రూమ్ లో ఉండగా చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపడకండి అంకుల్, మీరు లోపలుండగా నేను రాను. నువ్వు రాకపోవచ్చమ్మా, ఆంటీ వయసు ఉన్న ఏదేమైనా రావచ్చు కదా. మీరు అనుకుంటున్నట్టు నేను బాత్రూమ్ లోకి ప్రభాత్ ని చూడడానికి వెళ్ళలేదు, అతన్ని కరెంట్ షాక్ నుంచి రక్షించడానికి వెళ్ళాను. అవునా? నువ్వు ప్రభాత్ ని రక్షించడానికి వస్తే నీ గురించి తప్పుగా అనుకున్నానమ్మా. సారీ అమ్మా, సారీ. నీ కాకమ్మ కథలు నమ్ముతానేంటి, నమ్మినట్టు నటించాను. ఓపెన్ బాత్రూమ్ ఏంటో బాగా అలవాటు అయిపోయింది. అయినా ఓపెన్ ఎయిర్లో బాగానే ఉందిగా, ఎన్నిసార్లు అయినా పర్వాలేదు. Hey!
జరిగిందిరా ఎవడ్రా వాడు సీను ఇన్నాళ్ళు నేను చెప్తే నువ్వు నమ్మలేదు ఇది దయ్యం పని కాదు మనుషుల పని అని విన్నావా ఇప్పుడు కన్ఫర్మ్ గా తెలిసిందిరా ఇంతకు ఎవడ్రా నిన్ను చంపే ధైర్యం చేసింది పోనీరా వాడి పాపన వాడిపోతాడు పాపన పోడురా వాడు నాశనం అయిపోతాడు వరదలు ఇప్పుడు వచ్చాయరా వరదలు కాదన్నయ్య సునామీ వచ్చింది ప్రేమ సునామీ అర్థమయ్యేలా చెప్పరా మన వాడు ప్రేమిస్తున్న శాంతి మనిషే కాదన్నయ్య దయ్యం అన్నయ్య శాంతి మేకలా మారుతుందని రేఖ చెబితే అబద్ధం అనుకున్నాను ఏదో తగాదా పెడుతుందని నమ్మలేదు రేఖ చెప్పిన విషయం నిజం అన్నమాట అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య విషయం మన చేయి దాటిపోయింది అన్నయ్య ఇప్పుడు ప్రభాత్ పరిస్థితి ఏమిటి అదే అర్థం కావట్లేదు అన్నయ్య అర్థం కావట్లేదు నువ్వు వెంటనే వెళ్ళి ప్రభాత్ని లాక్కురా ఈలోపు శాంతి ప్రభాత్ని ఏం చేయకుండా చూసుకో దెయ్యంతో కాపురం చేస్తే మనిషి పసుపచ్చగా మారతాడట భయపడకన్నయ్య మన వాడు పెళ్లి కాందే కాపురం చేసే టైప్ కాదు మహాబుద్ధివంతుడు మన వాడు కాదు సరే ఆ అమ్మాయి ఏదైనా చేస్తే అసలే తన దెయ్యం ఏమాయో చేసిందంటే అది నిజమే అన్నయ్య ముందు నువ్వు వెళ్ళి ప్రభాత్ లాక్కురా అమ్మో అమ్మో దేవుడా నువ్వే కాపాడాలి ప్రభాత్ నీ మీద బండరాయిని విసిరాను బాత్రూమ్ లో కరెంట్ షాక్ పెట్టాను పాలల్లో విషం కలిపాను ఆఖరికి కత్తితో 2 సార్లు చంపడానికి ట్రై చేశాను కానీ ఈసారి తప్పించుకోలేవు నా మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరన్నది నిన్న రాత్రే నాకు తెలుసు మీనా విషయం నువ్వెందుకు అందరికీ చెప్పలేదు మీనా భవిష్యత్తు కోసం అలా చేశాను అదేంటి మీనా ఈ ప్రయత్నం చేసిందంటే సీను మీనాని పెళ్ళాడు మీనానే కాదు అసలు వాడు ఏ అమ్మాయిని పెళ్ళాడు మీనా నిన్ను చంపబోతుంటే నువ్వు ఆమె గురించి ఇంత మంచిగా ఆలోచిస్తున్నావా వా నీ మంచి మనసుకి జోహార్ వాళ్ళిద్దరూ బాగుండడమే కదా నాకు కావాల్సింది ఏదో తెలియక చేసింది పాపం ఏ మార్పే నేను కోరుకుంది శిక్షించండి నీకు గొప్ప శిక్ష నేను ఎప్పుడో వేశాను అదేంటో తెలుసా క్షమాపణ దానికి మించిన శిక్ష ఈ ప్రపంచంలో ఏది లేదు కానీ నాకు ఒక్కటే డౌట్ మీనా నా మీద నీకు ఎందుకు కోపం నా వల్ల కానీ నా వాళ్ళ వల్ల కానీ నీకు ఏమైనా నష్టం జరిగిందా చెప్పు చిన్ననాటి నుంచి నాకు ఎన్నో కష్టాలు చిన్నప్పుడే డబ్బులు కాసుపడి మా నాన్న మా అమ్మ నమ్మేశాడు తర్వాత డబ్బు లేక మంచాన పడ్డ మా తమ్ముడు చిన్నతనంలోనే వైద్యం అందక చనిపోయాడు నేను చిన్ననాటి నుంచి డబ్బులు లేక అనాథలాగా ఎంతో కష్టపడ్డాను డబ్బే లోకం అనుకున్నాను ఆ డబ్బును ఎలా అయినా సంపాదించాలనుకున్నాను అలాంటప్పుడు సీను నాకు పరిచయం అయ్యాడు డబ్బు లేదన్న ఒకే ఒక్క కారణంతో తనని నో అన్నాను తర్వాత అతనికి డబ్బులు వచ్చాక ఓకే అన్నాను సీను మీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూశాను తట్టుకోలేకపోయాను నాకన్నా మీరే ఎక్కువ అంటే ఈర్ష్యతోనే 50% పార్ట్నర్ అని మిమ్మల్ని చంపేస్తే 100% పార్ట్నర్ సీను ఒక్కడే అవుతాడన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని చంపుదామని ప్లాన్ చేశాను దారిలో హోటల్ వాడు దెయ్యం గురించి చెప్తే అది దెయ్యం మీదకే వెళ్తుందని ఆ కారణంతోనే మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశాను ఎలాగో అది దెయ్యం మీదకే వెళ్తుందని భావించే ఈ పని చేశాను ఎవరు నన్ను అనుమానించారని ఇంత పనికి ఒడిగట్టాను సీను మిమ్మల్ని ఫస్ట్ ఎందుకు అన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది మీరే గెలిచారు ప్రభాత్ మీరే గెలిచారు మీ మంచితనం ముందు నిన్ను ఓడిపోయాను మీనా అయిందేదో అయిపోయింది ఈ విషయం మనలోనే ఉండేలా మాట అలాగే సార్ అరే సీను ఏంట్రా అంత హడావుడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు నీకేం కాలేదుగా నాకేమైందిరా శాంతి మనిషి కాదురా
ఏం మాట్లాడుతున్నావురా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా శాంతి. అవునరా, శాంతి దయ్యం. ఏం మాట్లాడుతున్నావు అంకుల్? కళ్ళ ముందు మంచి కనబడుతుంటే. లేదురా, ఒకరోజు ఎక్కడో చూశానని చెప్పాను. ఒకసారి రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ అందరూ చూస్తుంటే నేను చూశాను. అక్కడ అమ్మాయి రక్తపు మడుగులో ఉంది. ఎవరో తెలుసా? ఈ శాంతే. నేను నమ్మను. అవును ప్రభా, వాళ్ళు చెప్పింది నిజమే. శాంతి, మీరు కొన్న ఈ బంగ్లా ఎస్టేట్ ఎవరివో తెలుసా? మావి. మా నాన్నగారు ఎవరో తెలుసా? రాజా భూపతి గారు, పెద్ద జమీందారు. ప్రసాద్ సార్, ఇవాళ మన అపాయింట్మెంట్స్ ఏంటో చెప్తావా? 10 o'clock గోల్కొండ సార్. ఓకే. 12 o'clock చౌదరి సార్. ఓకే. 1 o'clock ఎయిర్పోర్ట్. రాము సార్, ఓల్డేజ్ హోమ్కి డొనేషన్ పంపించావా? పంపించాను సార్. సీతయ్య, మన ఎస్టేట్ వ్యవహారాలు ఎంతవరకు వచ్చాయి? అంతా ఓకే సార్. ఓకే. మూర్తి గారు, మన అకౌంట్స్ అప్డేట్ అయ్యా? అయ్యాయండి. గుడ్. ప్రసాద్ చెప్పండి. డాడీ, శాంతి డియర్. ప్రసాద్ సార్, ఐఎమ్ బిజీ రైట్ నౌ, విల్ మీట్ లేటర్ ఆన్. ఓకే, బాయ్. ఓకే సార్. ఏంట్రా, ఈరోజు నా పుట్టినరోజు కదా? అవును, నీ పుట్టినరోజుకి నేను 2 gifts ఇవ్వబోతున్నాను. గిఫ్టా? మీరే నాకు ఒక పెద్ద గిఫ్ట్. నువ్వు మంచి అమ్మాయి కాబట్టి అలా అనుకుంటున్నావు, కానీ డాడీగా గిఫ్ట్స్ ఇవ్వడం నా బాధ్యత కదా. నీకు ఇచ్చే 2 gifts ఏంటో తెలుసా? ఏంటి? ఒకటి తోడు, ఇంకోటి నీడ. అంటే? నీడ అంటే ఏంటంటే, నీకోసం సీతాపురంలో ఒక పెద్ద బంగ్లా కట్టించాను, దానికి ముద్దుగా లాల్ బంగ్లా అని పేరు పెట్టాను. సూపర్. నెక్స్ట్, ఇక తోడు అంటే ఏమిటో తెలుసా? నీకోసం సంవత్సరకాలం పాటు శోధించి ఒక అబ్బాయిని సాధించాను. అతనితోనే త్వరలో నీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. అతను ఎవరు తెలుసా? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వెంకట్రావు గారి అబ్బాయి, పేరు ప్రభాత్. హిస్ డన్ ఇస్ MBA ఫ్రమ్ స్టేట్స్. ఓకే అంటేనే పెళ్లి. ముందు ఫోటో చూడు. చూడరా డాడీ, నేను చూడను. అదేంటమ్మా, చూడపోతే ఎలా? ఫోటో చూసి ఒప్పుకుంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకంటే నా మంచి చెడులు మీకంటే బాగా ఇంకెవరికి తెలుసు? థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అబ్బాయితో పెళ్లి ఓకే కదా? నా ప్రాణం పోయినా సరే మీరు చెప్పినతన్నే పెళ్లి చేసుకుంటాను. ఓకేనా డాడీ? థ్యాంక్ యూ రెడ్డి యార్. నేను చూసుకోవడానికి రమ్మని ఓ మంచి రోజున కౌరు పంపిస్తాను. ఓకే డాడీ, బాయ్ బాయ్. ఈ రోజుల్లో కూడా ఇటువంటి కూతురు ఉండటం నిజంగా అదృష్టం. మై డాటర్ ఇస్ రియలీ గ్రేట్. శాంతి, హౌ ఇస్ అవర్ లాల్ బంగ్లా? సూపర్ డాడీ, ఫెంటాస్టిక్ డాడీ. అదేంటి అక్కడ మేకను ఎందుకు కట్టేశారు? ఏనమ్మా, మనం ఈ వారం తండ్రికి చేస్తున్నాం కదా. తండ్రికంటే ఇప్పుడు మనం కొత్త ఇల్లు కట్టాం కదా, ఆ ఇంట్లో మనం శాంతిగా ఉండాలంటే ఒక జీవాన్ని బలి ఇవ్వాలి. అందుకే దాన్ని బలిస్తున్నావు. మూగ జీవాన్ని బలిస్తారా? దాన్ని చంపి మనం శాంతి చేసుకోవడం ఏంటి డాడీ? శాస్త్రం కదా. అన్యాయం కదా. దీనికి మరో విరుగుడు లేదా? కాకపోతే గుమ్మడికాయ కొట్టించవచ్చు. అయితే ఆ గుమ్మడికాయనే కొట్టించవచ్చు కదా డాడీ. ఓకే, నువ్వు అడిగితే కాదంటానా. మూర్తి గారు, ఆ మేక పిల్లలు వదిలేండి, వెంటనే గుమ్మడికాయ కొట్టించండి. రాము, నువ్వు గుమ్మడికాయ తీసుకురా. ఓకే. శాంతి, నీ బర్త్డే కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాను చూడు. డెకరేషన్ అంత గ్రాండ్ గా ఉందో. చాలా రిచ్ గా ఉంది డాడీ డెకరేషన్. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాను. బ్రహ్మాండమైన భోజనాలు, 20 mekal కోస్తాం తెలుసా, అందరు చెప్పుకోవాలి. మళ్ళీ నాన్ వెజ్? ఏమా డాడీ, మళ్ళీ మేకల్ని కోయడం హింసే కదా. ఆ కొన్న మేకలన్నింటినీ స్వేచ్ఛగా వదిలిపెట్టండి, వెజిటేరియన్ చేయించండి డాడీ. సరే, నువ్వు చెప్పాక తప్పుతుందా? సరే, అంతకి నీ బర్త్డే స్పెషల్ ఏం కావాలో చెప్పు. నాకు 23 ఏళ్ళు కాబట్టి అన్ని పౌరాల్ని వదిలిపెట్టండి. నువ్వు అడిగితే 23 అంటే మా 230 పౌరాలు వదిలేస్తా. ప్రసాద్ సార్, గో టు ద మార్కెట్, బై 230 పిజియన్స్ అండ్ సెట్ దెం ఫ్రీ. ఓకే, లెట్ దెం ఫ్రై హ్యాపీలీ. ఓకే, గో. ఆర్ యు హ్యాపీ నౌ? నా వల్ల ఇన్ని జీవాలు కాపాడబడ్డాయి. యాహూ, ఐ యామ్ హ్యాపీ. థాంక్యూ వెరీ మచ్ డాడీ, థాంక్యూ వెరీ మచ్. ఇది చాలా మంచి మనసు. ఆ రూఫ్ వంక చూడరా, ఆ షాండీర్స్ అన్ని సిటీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. అద్దరిపోయా డాడీ,
మొత్తం సీటింగ్ అరేంజ్మెంట్ 2000 మెంబర్స్ చేయించాను. ఇగో ఇక్కడ ఏమో రెడ్ కార్పెట్ వస్తుందమ్మా. అవును సార్. మా నాన్న సెలెక్షన్ బాగుంది, నా మనసంతా నువ్వే నిండిపోయావు, నీతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు అమెరికా నుండి ఎప్పుడొస్తావు? నిన్ను కలవాలి ప్రభా, నీతో ఎన్నో కబుర్లు చెప్పాలి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నాకు వినపట్లేదు, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. శాంతి చనిపోయిందా? శాంతమ్మ డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడింది. ఐ కాంట్ బిలీవ్ ఇట్. హెల్మెట్ లేనందువల్ల తల పగిలి చనిపోయింది. శాంతి, హెల్మెట్ వాడకపోవడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడటం తప్పు. అందుకు నా కూతురు తన ప్రాణాలతో మూల్యం చెల్లించింది. ఈ విషయం గురించి ప్రజల్లో అవగాహన తేవాలి. అందుకే నా ఆస్తిని అంతా అమ్మి ఒక ఫౌండేషన్ పెడతాను. భూపతి గారు, పొద్దు పోతుంది, జరగాల్సిన కార్యక్రమం జరిపించేస్తే. ఇంకేముంది శాస్త్రి గారు జరిపించడానికి? నా శాంతి నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయాక. భూపతి గారు, కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడమే మనిషి గొప్పతనం. కానీ ఇంత కష్టం కల్లో కూడా ఊహించలేదు శాస్త్రి గారు. అమ్మాయి కన్యగా చచ్చిపోయింది కాబట్టి ఆమె శవానికి పెళ్లి తంతు జరిపించాలి. ఏమిటి, పెళ్ళ? అవునండి, పెళ్లి కాని వారు చనిపోతే హైందవ సాంప్రదాయం ప్రకారం జిల్లేడు కొమ్ముతో పెళ్లి జరిపించాలి. అలాగే శాంతికి కూడా జిల్లేడు కొమ్ముతో పెళ్లి జరిపిస్తేనే శాంతి. రంగరంగ వైభవంగా రాజకుమారులు లాంటి ప్రభాతకిచ్చి నా కూతురు పెళ్లి జరిపించాలనుకున్నాను, చివరికి జిల్లేడు కొమ్ముకిచ్చి పెళ్లి చేయాలా? నా మనసు ఒప్పుకోవటం లేదు. కానీ శాస్త్రాలు ఒప్పుకోకదండి. మీ శాస్త్రాలతో నాకేం పని లేదు శాస్త్రి గారు. అయ్యా, ఆ శాస్త్రాలు చనిపోయిన నా శాంతిని తిరిగి తీసుకొస్తాయా? పెద్దలు మీరే అలాగంటే ఎలాగండి? మరి దాన సంస్కారాలకు ఏర్పాటు చేయమంటారా? ఏమిటి శాస్త్రి గారు మీరు మాట్లాడేది? అగ్గిపుల గీస్తేనే చెయ్యి కాలుతుందేమో అని బాధపడే తండ్రిని అయ్యా నేను. అటువంటిది నా కూతురు శరీరం వల్ల మలమల మంటల్లో మాడి మసైపోతుంటే చూడగలనా? నేను ఒప్పుకోనయ్యా, నేను ఒప్పుకోను. మరి ఖననం చేద్దామంటారా? ఏదో ఒకటి చెయ్యక తప్పదు కదా. సరే, కానివ్వండి. చిత్తం కానివ్వండి అయ్యా. మీ ఆజ్ఞ. కానివ్వండి. శాంతి, ఎక్కడున్నావమ్మా? డాడీ, నన్ను చూసి భయపడ్డావా డాడీ? ఏ తండ్రి నా కూతురు తిరిగి వస్తే ఆనందపడతాడు కానీ భయపడతాడా చెప్పు. డాడీ చెప్పమ్మా, ఏం కావాలి? ప్రభాత్ని చేసుకుంటానని మీకు మాట ఇచ్చాను. ప్రాణం పోయినా చేసుకుంటానని అన్నాను కదా. ప్రాణం పోయింది అయినా మాట నిలబెట్టుకుంటాను. ఎలా నిలబెట్టుకుంటావమ్మా, నువ్వు చచ్చిపోయావు కదా. చనిపోయింది నా శరీరం డాడీ, నా ఆత్మ కాదు. మీ మాట నిలబెట్టుకున్నాకే నా ఆత్మ శాంతిస్తుంది. నా ఆత్మ ఈ పరిసరాల్లోనే సంచరిస్తుంది కాబట్టి మన సీతాపురం లాల్ బంగ్లాకి ప్రభాత్ వచ్చేలాగా చెయ్యండి. ప్రభాత్ ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా సంగతి నేను చూసుకుంటాను. నా కోరిక మన్నించురా డాడీ. తప్పకుండా అమ్మా, నీ కోరిక తీరులే చేస్తా. ప్రభాత్ సీతాపురం రాల్బంగలకు వచ్చేలా చేస్తా, నన్ను నమ్ము.
అనుకున్నది జరిగితే నేను మాట నిలబెట్టుకున్నదాన్ని అవుతాను డాడీ. అమ్మా, నువ్వు మాట నిలబెట్టుకుంటేనే నీ ఆత్మకు శాంతి చేకూరుతుందని నాకు అర్థమైంది. అందుకు నేనేం చేయమన్నా చేస్తానమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి, ఇది బ్రహ్మ నిజమా? ఏదేమైనా సరే అమ్మాయి కోరుకున్నట్టుగా చేయాల్సి, తప్పకుండా చేయాలి. ప్రభాత్ సీతాపురం లాల్ బంగ్లా గుచ్చేది చేస్తా. ఆ తరువాత నేను చెప్పినట్టు మా నాన్న మా గుమస్తా సీతయ్యను మీ వద్దకు పంపిస్తే సీతయ్య మీ వద్దకు రావటం, ఈ ఎస్టేట్ని మా లాల్ బంగ్లాని అతి చౌకగా మీకు అమ్మటం, మీరందరూ ఇక్కడికి రావటం, ప్రభాత్ని తాకగానే గాలిగా ఉన్న నేను నా ప్రేమ బలంతో మానవ రూపంలోకి మారటం, ప్రభాత్ పరిచయం కావటం, కథ ఇక్కడదాకా రావటం జరిగింది. ఇది సంగతి. నీ కథంతా బాగుందమ్మా, ఇంతకీ మా వాణ్ణి ఏం చేయాలనుకుంటున్నావు? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది ప్రభాత్ అంగీకారంతో. ఏమంటావు ప్రభా? ఖచ్చితంగా అంగీకరిస్తాను శాంతి. ఎందుకో తెలుసా? నిన్ను నేను ప్రాణప్రదంగా ప్రేమించాను కాబట్టి. శాంతి, నువ్వు గాలివే కావచ్చు, దులివే కావచ్చు, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో మనోహరంగా అనిపించింది. నిన్ను చూశాక నన్ను నేను మర్చిపోయాను శాంతి. నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను శాంతి. పద శాంతి. దయ్యాన్ని పెళ్లి చేసుకుంటానంటావేమిట్రా? ఇప్పుడే మీ నాన్నకి ఫోన్ చేసి చెప్తా. నువ్వు నాన్నకే చెప్పు, చచ్చిపోయిన మా తాతకి చెప్పు. నా నిర్ణయం మాత్రం ఎటువంటి మార్పు లేదు. పద శాంతి. శ్రీను, ఒకే పందిట్లో పెళ్లి చేసుకుందా అన్నాగా, నువ్వు మీనా కలిసి రండి. పదండి, పద. అమ్మా శాంతి. వచ్చావా డాడీ? వచ్చారమ్మా. నమస్కారం భూపతి గారు. నమస్కారం బాబు. ఈ పాడు గారు ఇప్పుడే పాడవాలా? రేడియో మిర్చి మసాలా లాగా ఫోన్ మిర్చి మసాలా, లైవ్ ఫ్రమ్ లాల్ బంగ్లా. లైవ్ ఏమిట్రా నీ బొంద? నాన్ లైవ్తో పెళ్ళి అయితే గోవింద. అన్నయ్య, దయ్యంతో పెళ్ళి స్టార్ట్ అయింది, చాలా హార్డ్గా ఉందన్నయ్య. ముందర పెళ్ళి ఆపరా బాబు. ఇది ఎన్నెలా తప్పించాలి? ఆంజనేయ స్వామి మంత్రం జపిస్తే దెబ్బకు దయ్యం పారిపోతుంది. ఓం ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 ఓం ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అంకు, ఇదంతా నేను పారిపోవాలనేగా? నీ పప్పులేం వడకవు, ఎందుకంటే చనిపోయే నాటికి నేను ఆంజనేయ స్వామి భక్తురాల్ని, ఆ స్వామి నన్నేం చేయడు. కాబట్టి మీరు కంగారు పడకుండా హ్యాపీగా కూర్చోండి. కారు పాడైంది, ఇక్కడ వీడి బతికే పాడైపోతుంది అన్నయ్య. అన్నయ్య ఆపరాయన ఆపు. ఇక్కడ దండలు కూడా మార్చుకుంటున్నారు అన్నయ్య. కర్మరా కర్మ. ఎండింగ్కి వచ్చేసింది అన్నయ్య. అంతా అయిపోయిందిరా. మొన్న ఎవరో ఒక ఆవిడ పాముని పెళ్లి చేసుకుందంట అన్నయ్య, ఇక్కడ వీడు ఆత్మనే పెళ్లి చేసుకుంటున్నాడు అన్నయ్య. ఊగించండి భజంత్రీలు. అరే శీను, కట్రా. నువ్వు నేను ఒకేసారి తాళి కడదాం అనుకున్నాగా అనుకున్నాగా నువ్వు మీనా మెల్లో, నేను శాంతి మెల్లో. బాబు మాంగళ్య ధారణ చేయండి, ఆయన ముహూర్తం సమయం మించిపోతుంది.
హరి ఓం మాంగళ్యం తంతునామే నామ జీవన హేతునా కంటే పద్మాఖర గ్రంథ ఓం శరణం ఓం అర్ధే చ కామే చ మోక్షే చ నాతి చరామి. ఈ రోజుకి మా నాన్నగారికి ఇచ్చిన మాట నెరవేర్చగలిగాను. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది, నా ఆత్మ శాంతిగా ఉంది. శాంతి, నువ్వు నా భార్యవైనందుకు చాలా ఆనందంగా ఉంది. శాంతి శాంతి, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. శాంతి, పద మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం. డాడీ. అమ్మా శాంతి, నన్ను దీవించండి డాడీ. లేదు అమ్మా శాంతి, ఎంతో మంది పిల్లలు తమ కన్నవాళ్ళ ఆశలను సమాధి చేస్తుంటే నువ్వు సమాధి అయిన తర్వాత కూడా నీ కన్న తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు తల్లి. నిజంగా నువ్వు చాలా గొప్పదాన్ని. నిన్ను చూస్తుంటే నాకు ఆనందం పొంగిపోతుంది తల్లి, పొంగిపోతుంది. డాడీ, మీ ఆశ నెరవేరినట్టే కదా డాడీ, మీరు కోరుకున్నది ఇదేగా. పెళ్ళైతే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తారు, ఆకాశమే నాకు అత్తవారి ఇల్లు అనుకో డాడీ. అమ్మా వద్దు శాంతి, వద్దు అమ్మా, నువ్వు వెళ్ళొద్దు అమ్మా. తప్పదు డాడీ. శాంతి వెళ్ళాలి డాడీ. వద్దమ్మా వెళ్ళొద్దు. వెళ్ళాలి డాడీ. శాంతి అమ్మా, శాంతి వెళ్తాడు ప్రపంచం. మరణం అతి సహజం, ప్రతి జీవిక దేగమ్యం, బ్రతుకే నిషి సమరం, అస్తమించు కఠిన సత్యం, బంధం పెను శోకం, ఎద కుదుట పడితే సౌఖ్యం. శాంతి వెళ్ళిపోయింది కదరా, ఇక శాంతి తిరిగి రాదురా. లేదురా, నా శాంతి నన్ను ఒంటరిమారు చేసి వెళ్ళదురా. రాదురా, వస్తుందిరా, నా శాంతి నా కోసం ఖచ్చితంగా వస్తుంది. రాదురా, శాంతి లేదురా. ఒరే, నా శాంతి నా కోసం ఖచ్చితంగా తిరిగి వస్తుందిరా. కనీసం నువ్వైనా నన్ను నమ్మరా, శాంతి తప్పకుండా వస్తుంది. ప్లీజ్ అసీను, నా మీద గౌరవం ఉంటే నన్ను ఒంటరిగా వదిలేరా. ఆ శాంతి ఏం మాయ చేసిందో, వీడి ఆరోగ్యం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. శాంతి నా ప్రాణం రా, ప్రాణం నా కోసం ఖచ్చితంగా వస్తుందిరా. శాంతి ఎక్కడున్నావు శాంతి, శాంతి శాంతి. ప్రభా, ప్రియంటి శాంతిలా పిలుస్తుంది. ప్రియా అలా పిలిచావా? ప్రేమతో చూడు, నీకే తెలుస్తుంది. అర్థమైంది, శాంతి నీలా వచ్చిందన్నమాట. శాంతి శాంతి, నాకు తెలుసు శాంతి నువ్వు వస్తావని. వాళ్ళ పట్టలేదు శాంతి, శాంతి ఇది ప్రభాత్ భ్రమ లేక శాంతి మాయా లేక ప్రభాత్ని దక్కించుకోవడానికి ప్రియ ఆడుతున్న నాటకమా? ఏమో అన్నయ్య, వాడు ప్రియని శాంతే అని పిలవని, సానియా మిర్జా అని పిలవని, మార్గరెట్ థాచర్ అని పిలవని, ఏ పేరుతో అయినా పిలవని, వాడు మనిషినే పెళ్లి చేసుకుంటున్నాడు. అదే 10,000. మరీ అంత చీపా, 10 కోట్లను అనడానికే ఉంది, 100 కోట్లు అంటాను. నాదేం పోయింది? ఏమైనా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఏమో శాంతిగా ఉంది.
దుప్ప తెగ ఈ శాంతి మాత్రం మనం వదలటోలేదురా. ఏది ఏమైనా నాకు ఇప్పుడు శాంతిగా ఉందిరా. నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్. ఎవరికైనా కావాల్సింది ఆనందమే కదా. అసలైన ఆనందం అక్కడ చూడు. కన్నులలో నా తీపి స్వప్నము నువ్వే, గుండెలలో నా తేనె భావము నువ్వే, నా ప్రేమ నువ్వే, మది పరిమళాల పువ్వే, నా శాంతి నువ్వే, నా మనశ్శాంతి నువ్వే, నువ్వే నాకు ప్రాణం, నిన్ను కోరుకుంది పరు.